ఫైబర్, విటమిన్ సి, ఐరన్ అండ్ కాల్షియం. ఈ పోషకాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటూ మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కాసరకాయలని మన మిద్దె తోటలో ఈజీగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. హలో అండి, ఈతర మిల్లలకి స్వాగతం. మా దగ్గర అయితే వీటిని కాసరకాయలు అని అంటారండి. మరి మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అలాగే వీటితో మీరు ఎలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ కాసరగడ్డలని నేను తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకున్నానండి. వాళ్ళు అంటే ఎక్కువ మొత్తంలో సేల్ చేయరన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ గార్డెన్లో కలెక్ట్ చేసినటువంటి గడ్డలు కొన్ని ఎక్కువగా ఉంటే సేల్ చేస్తున్నాము కావాలి అని అంటే అది నాకు ఓకే, ఇవి చాలా హెల్దీగా అనిపించి తీసుకున్నాను అవే అనమాట. ఈ గడ్డలన్నీ కలిపి ఒక 20 దాకా ఉండొచ్చండి పర్ హెడ్, 4 or 5 అలా లెక్క వేసుకొని నేను మామూలుగా మా ఇంట్లో మెంబర్స్ అందరికీ సరిపోయేలా తెప్పించాను. సో వీటిని ఇప్పుడు మనము నాటుకుందాము. నేను ఇవి ఓపెన్ చేశాక ఒక 2 డేస్ అలా పక్కకు ఉంచానండి, తర్వాత నాటాను. ఈ 2 డేస్లోనే ఇందులో చాలా గడ్డలు మొలకొచ్చేసాయండి. చూడండి ఏ విధంగా మొలకొచ్చాయో, చక్కగా అన్నీ వచ్చేసాయండి. అంటే వాటి సీజన్ వచ్చేసరికి అవి ఏ మూలకు ఉన్నా కూడా మనం మట్టిలో పెట్టకుండా ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయన్నమాట. చక్కగా ఇవి నాటుకుంటే వెంటనే పెరిగిపోతాయండి, ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి నేను నాటేస్తున్నాను. సాయిల్ మిక్స్కి నేను ఇక్కడ నార్మల్ గార్డెన్ సాయిల్ అలాగే ఇసుకని తీసుకుంటున్నాను. గడ్డలకి ఎక్కువగా మనము ఇసుక సాయిల్ 2 కలిపి పెట్టుకుంటే అవి చాలా హెల్దీగా గ్రో అవుతాయండి. వీటితో పాటు మనము కౌ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ ఇవి ఏవైనా వేసుకోవచ్చు. అయితే నేటివ్ బల్బ్స్కి మనము కౌ మెన్యూర్ వేస్తే అవి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉండి ఈల్డ్ కూడా ఎక్కువగా వస్తుంది. కౌ మెన్యూర్ ఉంటే కంపల్సరీ కౌ మెన్యూర్ వేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం నా దగ్గర లేక నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కిచెన్ కంపోస్ట్ అది వేస్తున్నానండి. దానికి తోడు కాస్తంత వర్మీ కంపోస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనము గడ్డలు ఎప్పుడు పెట్టుకున్నా కూడా బోన్ మిల్ని యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము ఏదైనా సాఫ్ కానివ్వండి, వామ్ పవర్ కానివ్వండి, ఇలా ట్రైకోడర్మా కానివ్వండి, నీమ్ పౌడర్ ఆర్ నీమ్ కేక్ ఏదైనా వాడుకోవచ్చు. కానీ కంపల్సరీ ఏదో ఒకటి వాడాలన్నమాట. వీటికి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటర్ ఎక్కువైనా కూడా గడ్డ కుళ్ళిపోతూ ఉంటుంది. సో వీటన్నిటిని మనము నిర్మూలించాలి అంటే ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఫంగిసైడ్ ఏదైనా వాడాలన్నమాట. ఈ విధంగా సాయిల్ మిక్స్ని అంతటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కాస్తంత వర్మీ కంపోస్ట్ని చల్లుకుంటున్నానండి. ఈ దుంపలు ఆల్రెడీ కాస్తంత మొలకైతే వచ్చాయి, తొందరగా ఎనర్జీ అందాలి అని చెప్పి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇది ఆప్షన్, మాత్రమే మీ ఇష్టము. తర్వాత ఈ దుంపల్ని నాటుకోవాలండి. ఒక టబ్లో నేను 6 నుండి 8 అలా పెట్టుకున్నాను, ఒక 3 టబ్స్లలో పెట్టుకున్నానండి. ఇవి 100 రూపీస్ టబ్స్ అన్నమాట. సాయిల్ మనము టబ్ నిండా ఫిల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట, నేటివ్ బల్బ్స్ కదా. సో మనము టబ్బు నిండా మట్టి నింపేసి చాలా హెవీ వెయిట్లో మనము టెర్రస్ మీద పెట్టాల్సిన పని లేదు. ఈ కాస్తంత మట్టిలో కూడా మనము ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇస్తూ ఉంటే అవి చాలా హెల్దీగా వస్తాయి. అండ్ మనకి ఈల్డ్ కూడా ఎక్కువగానే వస్తుందండి. మధ్య మధ్యలో కౌ మెన్యూర్ వాటర్ కానీ వర్మీ కంపోస్ట్ టీ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇవి కూడా పోస్తూ ఉండాలండి. సాయిల్ తక్కువగా ఫిల్ చేసుకున్నప్పుడు మనము ఎక్స్టర్నల్గా ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనం ఈల్డ్ని ఎక్కువగా తీసుకోగలుగుతాము. ఇలా నాటుకున్న తర్వాత లైట్గా వాటర్ని ఒకసారి స్ప్రింకిల్ చేసుకోవాలండి. తర్వాత నేను సెకండ్ టబ్లో కూడా ఈ విధంగా నాటేసుకున్నాను. అదేవిధంగా థర్డ్ టబ్లో కూడా నాటేసుకున్నానండి. ఇంకా మిగిలినవి చిన్న చిన్న పాట్స్లో నాటేసుకున్నాను. ఇవి మొలక స్టార్ట్ అయిపోయాయి చూడండి. కొన్నిటికి అప్పుడే ఫ్లవర్ వచ్చేసింది. ప్రతి ఫ్లవర్ కాయగా మారుతుందండి, చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. పక్కనే ఇంకొక టబ్లో ఇంకా రాలేదు, ఇవి మొలకొచ్చినాయి అన్నమాట, తొందరగా వచ్చేసాయి. ఇవి ఇప్పుడే వస్తున్నాయండి. ఒక 15 డేస్కి చూడండి ఎంతలా పెరిగిపోయిందో, అంతటా పువ్వులు వచ్చేసాయన్నమాట. ఈ పువ్వులు కాయలుగా మారుతాయి. ఇంకా సెకండ్ థర్డ్ దాంట్లో లైట్గా వచ్చాయి, ఎందుకంటే ఇవి లేట్గా జర్మినేట్ అయ్యాయి కదా. అంటే మీకు చూపించాను కదండి స్టార్టింగ్లో మొలకొచ్చిన ఏమో ఫాస్ట్గా వచ్చేసాయి, ఇవి కొంచెం టైం తీసుకుంటున్నాయి. Thank you.
కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా మొత్తం అంతా పెరిగిపోయిందండి. ఇది నేను హార్వెస్ట్ కూడా చేసేసుకున్నాను, అది వీడియో తీయలేదు కానీ చాలా వెతికి వెతికి కోయాలండి. అసలు కనిపించనే కనిపించవు, ఒక చిన్న కాయ కూడా కనిపించదు. ఆకుల చాటున ఈ విధంగా ఉంటాయన్నమాట. అవి వెతికి వెతికి కోసుకున్నాను నేను. ఫస్ట్ టైం అయితే ఒక టబ్లోవి ఇన్ని వచ్చాయి, తర్వాత తర్వాత చాలా బాగా కాసాయండి. సో ఈ విధంగా మనము చాలా ఈజీగా టెర్రస్ మీద కూడా వీటిని పెంచుకోవచ్చు, అది కూడా తక్కువ మట్టిలో ఉండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ నేటివ్ బల్బ్స్ని, నేటివ్ రకాల్ని మనము మన మిద్దె తోటలో చేర్చుకోవాలి, పెంచుకోవాలి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, ఈతర మిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతర మిల్లలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.